హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్, వెల్కమ్ టు బీబీ అప్డేట్స్. బీబీకి సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టరీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. బిగ్ బాస్ టోటల్గా 8 సీజన్లు జరిగినవి, ఆ 8 సీజన్ యొక్క ఫుల్ స్టోరీ. సో 8 సీజన్లో టోటల్గా కంటెస్టెంట్లు మొత్తం కౌంట్ చేసుకుంటే 147 మెంబర్స్ అయ్యారు. సో ఆ కంటెస్టెంట్లు ఎవరు, ఎలా సెలెక్ట్ అయ్యారు, అలాగే ఎన్ని సీజన్ జరిగినాయి, ఏ సీజన్లో ఎవరు విన్నర్ అయ్యారు, బాయ్స్ ఎంతమంది విన్నర్ అయ్యారు, గర్ల్స్ ఎంతమంది విన్నర్ అయ్యారు, ఏ సీజన్ టీఆర్పీ ఎలా ఉంది, ఏ సీజన్ ఇప్పటి వరకు చాలా గొప్పగా జరిగింది, ఏ సీజన్లో ప్రైజ్ మనీ ఎలా ఉంది, అసలు ఎన్ని వివరాలు మీకు తెలియాలంటే, బిగ్ బాస్ హిస్టరీ కంప్లీట్గా మీకు తెలియాలంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. తెలుగు బిగ్ బాస్ యొక్క హిస్టరీ మొత్తం మీకు అర్థమవుతుంది. జస్ట్ 17 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకు తెలుగులో జరిగినటువంటి బిగ్ బాస్ యొక్క హిస్టరీ మొత్తం తెలుస్తుంది. బిగ్ బాస్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతమంది ఓట్లు వేశారు, అసలు ఏంది వివరాలు, ఏంది ఎప్పుడు ఎలా ఎందుకు ఎన్ని వివరాలు మీకు తెలుస్తాయంటే క్లియర్ కట్గా ఈ వీడియో చూడవచ్చుకోండి. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ని ఇంక్యూటెన్ టెంపుల్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఇది 16 జూలై 2017 ఇది స్టార్ట్ అయింది. దీని ఒక ఫినాలే 24 సెప్టెంబర్ 2017 ఎండ్ అయింది. సో బిగ్ బాస్ వన్ హోస్ట్ ఎవరు చేశారంటే ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగులో బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయింది జూనియర్ ఎన్టీఆర్తో, ఒక హోస్ట్ ద్వారా బిగ్ బాస్ వన్ అనేది స్టార్ట్ అయింది. సో బిగ్ బాస్ వన్ హోస్ట్ ఎన్టీఆర్ గారు. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్ అనేది ఓన్లీ 70 డేస్ జరిగింది. సో హౌస్ మేట్లు ఎంతమంది అంటే టోటల్గా 16 మెంబర్ హౌస్ మేట్లు. విన్నర్ ఎవరయ్యారంటే శివబాలాజీ గారు, రన్నర్ ఎవరయ్యారంటే ఆదర్శ్ గారు. నెంబర్ ఆఫ్ ఎపిసోడ్ జరిగిందంటే 71 డేస్ జరిగింది. స్టార్ మాలో 1 అవర్ ఎపిసోడ్లో రావడం జరిగింది. సో బిగ్ బాస్ వన్ యొక్క టీఆర్పీ రేటింగ్ ఎంత అంటే 14.1 అనేది టీఆర్పీ రేటింగ్. సో టీఆర్పీ రేటింగ్ పరంగా చూసుకున్న కూడా BB2 టీఆర్పీ రేటింగ్ 15, BB3 పీఆర్పీ రేటింగ్ 18, BB4 21, BB5 18, BB6 8, BB7 21. సో టోటల్గా BB1లో ఎవరున్నారు, సో టోటల్గా 16 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే అర్చన, సమీరు, ముమైత్ ఖాన్, ప్రిన్స్, మధుప్రియ, జ్యోతిలక్ష్మి, శివబాలాజీ, కల్పన, మహేష్ కత్తి, కత్తి కార్తిక, సంపూర్ణేష్ బాబు, ఆదర్శ్ బాలకృష్ణ, హరితేజ, ధనరాజు, నవదీపు, దీక్షాపత్. ఇందులో ఇద్దరు వైల్డ్ కార్డ్ రావడం జరిగింది. వాళ్ళిద్దరు ఎవరంటే దీక్షాపత్ అండ్ నవదీపు, వీళ్ళిద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రావడం జరిగింది. ప్రైజ్ మనీ ఎంత ఉందంటే 50 లాక్స్ ప్రైజ్ మనీ ఉంది. దీనిలో విన్నర్ ఎవరంటే శివబాలాజీ గారు విన్నర్ అయ్యారు, రన్నర్ ఆదర్శ్ గారు. ఇక్కడ శివబాలాజీ గారు ఒక గేమ్ అనేది సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ శివబాలాజీ గారు చూస్తే చాలా అగ్రెసివ్గా అనిపిస్తారు, బట్ ఆడియన్స్కు చాలా బాగా అట్రాక్టివ్ చేశారు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం శివబాలాజీ గారికి సపోర్ట్ చేయడం వల్ల శివబాలాజీ గారి యొక్క తన గేమ్, తన వ్యక్తిత్వం, తన మాట తీరు, తన బిహేవియర్ ఓవరాల్గా ఆడియన్స్ను చాలా మెప్పించడము, అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శివబాలాజీ గారికి సపోర్ట్ చేయడం వల్ల శివబాలాజీ గారు విన్నర్ అవ్వడం జరిగింది. అలాగే సీజన్ టూలో విన్నర్ ఎవరంటే మన కౌశల్ గారు విన్నర్ అవ్వడం జరిగింది. సో BB2 హోస్ట్ నానిగారు చేయడం జరిగింది, విన్నర్ కౌశల్ గారు, రన్నర్ గీతా మాధురి. నెంబర్ ఆఫ్ డేస్ 112 రోజులు జరిగింది షో. హౌస్ మేట్ టోటల్గా 18 మెంబర్స్. ఇది షో అనేది 10th జూన్ 2018 స్టార్ట్ అయింది, 30 సెప్టెంబర్ 2018 ఎండ్ అవ్వడం జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇద్దరు, నందిని రాయ్ అలాగే పూజా రామచంద్రన్, అలాగే కామనర్స్ ముగ్గురు, గణేష్, సంజన, నూతన్ నాయుడు. అలాగే ప్రైజ్ మనీ 50 లాక్స్ ప్రైజ్ మనీ ఉంది. సో టోటల్గా కౌశల్ గారి గేమ్ అనేది చాలా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. కౌశల్ గారి కోసం బయట 2K రన్ అవ్వడం జరగడం అనేది బీబీ చరిత్రలో ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ టోటల్గా 18 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఒకసారి మనం తెలుసుకుందాము. గీతా మాధురి, అమిత్ తివారి, దీప్తి నల్లమోతు, తనుష్ అల్లాడి, బాబు భోగినేని, భానుశ్రీ, రోల్ రైడా, శ్యామల, కీర్తి, అలాగే దీప్తి, సునైన, అలాగే కౌశల్ మండ, తేజస్విని మడివాడ, సామ్రాటు. సో టోటల్గా నందిని రాయి, పూజామూర్తి, గణేష్, సంజన, నూతడ, వీళ్ళందరినీ కలిపితే టోటల్గా 18 మెంబర్స్ అవ్వడం జరిగింది. వీళ్ళలో టాప్ ఫైవ్ ఎవరంటే కౌశల్, గీతామాధురి, తనుష్, దీప్తి నల్లమోతు, సామ్రాట్, వీళ్ళు టాప్ అయ్యి నిలవడం జరిగింది. సో టోటల్గా BB2 అనేది చరిత్రలో ఫస్ట్ టైం అనేది. ఇక్కడ చూసుకుంటే మనకు
టీఆర్పీ రేట్ పరంగా కూడా చాలా బాగా వచ్చింది. అలాగే బీబీ టూ అనేది చరిత్రలో మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కట్లేశ్వర్ కోసం బయట పీపుల్ మొత్తం 2K రన్ ఎవరైనా చేశారంటే దాన్ని కౌశల్ మండక అని చెప్పుకోవచ్చు. కౌశల్ మండ గేమ్ కూడా చాలా బాగా ఉంటుంది, చాలా రసవంతంగా ఉంటుంది. కౌశల్ గేమ్ అనేది చాలా బాగా ఆడాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ బయట ఉన్న ఆడియన్స్ మొత్తం కౌశల్ గేమ్ జరుగుతుంది ఏం జరుగుతుందని ఉత్కంఠభరితంగా ఉండడం జరిగింది. అలాగే 100 డేస్ ఉన్నటువంటి షోని కౌశల్ కోసం 12 రోజులు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అలాగే బీబీ త్రీ తీసుకుంటే బీబీ త్రీలో విన్నర్ రాహుల్ సుప్పికేంద్ర, రన్నర్ శ్రీముఖి. అలాగే ప్రైజ్ మనీ 50 లాక్స్ ఉంది. హోస్ట్ నాగార్జున గారు 1 to 5 weeks, 7 to 15 weeks. రమ్యకృష్ణ గారు వీక్ 16 అనేది వీక్ 6 రమ్యకృష్ణ గారు హోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నాగార్జున గారు వేరే సినిమాకు బిజీ ఉండడం వల్ల తను రమ్యకృష్ణ గారు హోస్ట్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ డేస్ 105. అలాగే అవుజ్మెంట్ 17 మెంబర్స్ అవుజ్మెంట్. విన్నర్ రావల్ సుప్పిగంజు, రన్నర్ శ్రీముఖి. ఎపిసోడ్లు మొత్తం 106. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 21 జూలై 2019 స్టార్ట్ అయింది. అలాగే 3 నవంబర్ 2019 ఎండ్ అవ్వడం జరిగింది. సో వైల్డ్ కాలరి, తమన్నా సిమాద్రి, శిల్పా చక్రవర్తి, సో టోటల్గా హౌస్మెంట్ 17 మెంబర్స్ ఉన్నారు. ఎవరెవరంటే ఒకసారి మనం తెలుసుకుందాము. శివజ్యోతి, రవికృష్ణ, అశురెడ్డి, జాఫరు, అమిత, రావుల్ సిప్పిగన్, రోహిణి రెడ్డి, బాబా భాస్కర్, పునర్నవి, హేమ, అలీరైజా, మహేష్ విట్ట, శ్రీముఖి, వరుణ్ సందేశ్, రితికా షేరు, తమన్నా సింహాది, శిల్పా చక్రవర్తి. టోటల్గా వీళ్ళందరూ చూసుకొని 17 మెంబర్స్ అవడం జరిగింది. వీళ్ళలో టాప్ 5 ఎవరు ఉన్నారంటే రావుల్ సిప్పిగంజ్ విన్నరు, రన్నరు శ్రీముఖి, తర్వాత బాబా భాస్కరు, అలాగే వరుణ్ సందేశ్, అలీరాజా. టోటల్గా టాప్ 5 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ బీబీ3లో చూసుకుంటే శ్రీముఖి వర్సెస్ రావుల్ సిప్పిగంజ్ గేమ్ అనేది చాలా సూపర్ బాగా ఉంటుంది. అలాగే బాబా భాస్కర్ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్గా వరుణ్ సందేశ్, మన రితికా షేరు, వీళ్ళిద్దరు గేమ్ కూడా చాలా బాగా ఉంటుంది. అలాగే మన రవికృష్ణ, సింహాద్రి, వీళ్ళందరూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే బీబీ ఫోర్ హోస్ట్గా నాగార్జున గారు, అలాగే సమంత గారు చేయడం జరిగింది. నాగార్జున గారు ఫస్ట్ నుంచి 6 వీక్, 8 నుంచి 15 వీక్, సమంత గారు సువంతి వీక్ హోస్ట్గా చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ డేస్ 105. హౌస్మెంట్ టోటల్గా 19 మెంబర్స్. విన్నర్ అభిజిత్, రన్నర్ అఖిల్ సార్దకు. నెంబర్ ఆఫ్ ఎపిసోడ్ 106. సెప్టెంబర్ 2020 స్టార్ట్ అయింది. అలాగే 20 డిసెంబర్ 2020 ఎండ్ అవడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రైజ్ మనీ టోటల్గా 50 లాక్స్ ప్లస్ బైక్. సో ఇక్కడ అభిజిత్కు 25 లాక్స్ రావడం జరిగింది ప్లస్ ఒక బైక్. అలాగే సోయల్కు ఒక 25 లాక్స్ రావడం జరిగింది. సో ఓవరాల్గా బీబీ4లో ఎవరైనా లక్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే అది సయ్యద్ సోయల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వైల్డ్ కార్డ్లీ 3 ఉన్నాయి. ఎవరంటే కుమార్ సాయి, అవినాష్, స్వాతి దీక్షిత్. టోటల్గా ఇక్కడ 19 మెంబర్స్ పాల్గొనడం జరిగింది హౌజ్లో. వాళ్ళు ఎవరెవరు ఒకసారి వాళ్ళ పేర్లు తెలుసుకుందాము. కుమార్ సాయి, అవినాష్, స్వాతి దీక్షిత్, మోనాలు, సూర్యకిరణ్, లాస్య, అభిజిత్, జోర్దార్ సుజాత, మెహబూబు, దేవి నాగవల్లి, అలకి హారిక, సయ్యద్ షోయల్, హర్యానా గ్లోరీ, అమ్మ రాజశేఖర్, కరాటి కళ్యాణి, నోయల్ సేన్ అండ్ దివి, అఖిల్ సార్దకు, గంగవ్వ. టోటల్గా 19 మెంబర్స్ అవడం జరిగింది. వీళ్ళలో టాప్ 5లో అభిజిత్, అఖిల్, సోయల్, హర్యానా, హరిక, వీళ్ళు టోటల్గా టాప్ 5లో ఉన్నారు. ఇక్కడ అభిజిత్ గేమ్ అనేది పులిలాగా గేమ్ ఆడడం జరిగింది. ఇక్కడ అఖిల్ వర్సెస్ అభిజిత్ అనేది గేమ్ అనేది చాలా రసవంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. సో ఇక్కడ టీఆర్పీ రేట్ పరంగా కూడా బీబీ4 అనేది సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. 21 టీఆర్పీ రేట్ జరిగింది. బీబీ చరిత్రలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 టీఆర్పీ రేట్ రావడం అనేది ఓన్లీ బీబీ4కి చెందింది. తర్వాత బీబీ ఫైవ్లో హోస్ట్ నాగార్జున గారు, నెంబర్ ఆఫ్ డేస్ 105, హౌస్మెంట్లు 19 మెంబర్స్, విన్నర్ విజయ్ సన్నీ, రన్నర్ షణ్ముఖ్ జస్వంత్, ఎపిసోడ్లు 106. అలాగే 50 లాక్స్ ప్రైజ్ మనీ, ఒక బైకు ప్లస్ ఒక ప్లాటు ఇవ్వడం జరిగింది విన్నర్కు. అలాగే 5th సెప్టెంబర్ 2021 స్టార్ అయ్యి 19 డిసెంబర్ 2021 ఎండ్ అవడం జరిగింది. ఇక్కడ ఎవరెవరు ఉన్న 19 మెంబర్స్ అంటే సిరి హనుమంత్, సన్నీ, లహరి, శ్రీరామచంద్ర, ఆని, లోబో, ప్రియా, జస్వంత్, ప్రియాంక సింగ్,
అలాగే జస్వంత్ షణ్ముఖ్ జస్వంత్, అమిత, నటరాజు, సరియు, ఉమాదేవి, మానసు, విశ్వ, కాజల్, శ్వేతవర్మ, రవికృష్ణ. టోటల్గా ఇక్కడ ఎంతమంది అంటే 19 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. ఇక్కడ విజయసన్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. బిగ్ బాస్ 5 కూడా సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు. తను కూడా 18 టీఆర్పీ రావడం జరిగింది. సో ఇక్కడ విజయసన్ని యొక్క ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్షిప్ పరంగా చూసుకుని కూడా మానసు, శ్రీరాము, విజయసన్ని, కాజోలు ఇలా ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగుంటుంది. బీబీ బజ్ అనేది ఇక్కడనే స్టార్ట్ అయింది. బీబీ బజ్ యొక్క హోస్ట్ అరేనా గ్లోరీ ఉండడం జరిగింది. అలాగే టాప్ 5లో సిరి హనుమంతు, శ్రీరామచంద్ర, షణ్ముఖ్ జస్వంత్, మానసు, అలాగే శ్రీరామచంద్ర, విజయసన్ని విన్నరు. సో బీబీ 5 చూడడానికి కూడా చాలా బాగుంటుంది, రసవంతంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. ఈ గేమ్ కూడా చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ పరంగా చూసినా కూడా బీబీ 5 చాలా రసవంతంగా ఉంటుంది. నటరాజ్ మాస్టర్ గేమ్ కానీ, ప్రియా వర్సెస్ విజయసన్ని కానీ, అలాగే వీళ్ళ గేమ్ చాలా బాగా సూపర్ డూపర్ ఉంటుంది. దాని తర్వాత ఓటీటీ ప్లాట్ఫారం స్టార్ట్ అయింది. ఓటీటీ తీసుకుంటే ఓటీటీలో విన్నరు బిందు మాధవి ఉంది. హోస్ట్ నాగార్జున గారు. నెంబర్ ఆఫ్ డేస్ 84 డేస్ చూడడం జరిగింది. నెంబర్ ఆఫ్ హౌస్మెంట్ 18 మెంబర్స్. విన్నర్ బిందు మాధవి, రన్నర్ అఖిల్ సార్దకు. 26 ఫిబ్రవరి 2022లో స్టార్ట్ అయింది. అలాగే ఎండ్ అనేది 21 మే 2022 ఎండ్ అవ్వడం జరిగింది. 50 లాక్స్ ప్రైజ్ మనీ. బిందు 40 లాక్స్, హర్యానా గ్లోరీ 10 లాక్స్ తీసుకోవడం జరిగింది. టాప్ 5లో బిందు, అఖిల్ సార్దకు, బాబా భాస్కర్, శివ, హర్యానా, వీళ్ళు మొత్తం టాప్ 5లో ఉండడం జరిగింది. సో ఇక్కడ 18 మెంబర్స్ ఎవరో ఒకసారి వాళ్ళ పేరు తెలుసుకున్నామంటే బిందు మాధవి, అఖిల్ సార్దకు, శివ, హర్యానా గ్లోరీ, మిత్ర శర్మ, భాస్కర్, అనిల్, నటరాజు, అశు, అమిత, అజయ్, మహేష్, శ్రవంతి, ముమైత్ ఖాన్, తేజస్విని మడివాడ, సరియు, చైతు అండ్ శ్రీ. టోటల్గా వీళ్ళు 18 మెంబర్స్ ఉండడం జరిగింది. సో ఇక్కడ ప్రైజ్ మనీ చూసుకుంటే మనకు బిందు మాధవ్ 40 లాక్స్ గెలవడం జరిగింది. హర్యానా గ్లోరీ ప్రైజ్ మనీ ఒక 10 లాక్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఓటీటీ నాన్ స్టాప్ అనేది 15% టీఆర్పీ కూడా రావడం జరిగింది. అలాగే అఖిల్ వర్సెస్ బిందు మాధవ్ పరంగానే ఓన్లీ ఇది షో అనేది కంటిన్యూ జరిగింది. ఫస్ట్ డే వన్ నుంచి 84 డేస్ వరకు అఖిల్ వర్సెస్ బిందు మాధవ్ పరంగానే గేమ్ అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ సీజన్ ఏంటంటే BB6 సీజన్. BB6లో హోస్ట్ నాగార్జున గారు. నెంబర్ ఆఫ్ డేస్ 106, హౌస్మేట్ 21, విన్నర్ రేవంత్, రన్నరు శ్రీహాను. నెంబర్ ఆఫ్ ఎపిసోడ్ 106, 4 సెప్టెంబర్ 2022లో స్టార్ట్ అయింది. అలాగే 1 డిసెంబర్ 2022లో ఎండ్ అవడం జరిగింది. టాప్ 5లో రేవంత్, శ్రీహాను, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ ఉన్నాడు. ఇక్కడ మన రివ్యూర్ అయినట్టు ఆదిరెడ్డి గారు, అలాగే గీతు రాయలు కూడా వీళ్ళిద్దరూ రివ్యూయర్ పరంగా బిగ్ బాస్ తీసుకోవడం జరిగింది. వీళ్ళ గేమ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఎవరెవరున్నా టోటల్గా హౌస్మేట్ 21 మెంబర్స్. హౌస్మేట్ ఫస్ట్ బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 మెంబర్స్ తీసుకున్నది ఈ BB6 అని చెప్పుకోవచ్చు. BB6 అనేది 18 ఫ్లాప్ అయింది. షో అనేది రేటింగ్ కూడా టీఆర్పీ రేటింగ్ కూడా ఓన్లీ 8 టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. ఆ సీజన్లో గేమ్ అంతా లేకపోవడము, లోపల ఉన్నటువంటి క్యాండిడేట్లు 21 మెంబర్స్ ఎవరు ఒకసారి పేరు తెలుసుకుందాము. రేవంత్, శ్రీహాను, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీసత్య, ఇనియా సుల్తానా, ఫైమా, రాజు, మెరీనా, వసంత కృష్ణన్, బాలాదిత్య, గీతు రాయల్, సూర్య, అర్జున్ కళ్యాణ్, సుదీప, చలాకి చంటి, ఆరోహి, నేహ, అభినయశ్రీ, షాని. టోటల్గా వీళ్ళు 21 మెంబర్స్ ఉండడం జరిగింది. సో 21 మెంబర్స్ గేమ్ అంతగా ఆడకపోవడము, ఆడియన్స్ కూడా అంత కనెక్ట్ అవ్వకపోవడం వల్ల కూడా ఈ షో అనేది 18 ఫ్లాప్ అవ్వడం జరిగింది. బీబీ చరిత్రలో BB6 అనేది ఒక చీకటి మచ్చ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే BB6 చాలా టీఆర్పీ రేట్ పరంగా చూసుకున్నా కూడా చాలా వెనుకబడిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ షో స్టార్ట్ అయింది BB7. BB7 వెస్ట్ నాగార్జున గారు. నెంబర్ ఆఫ్ డేస్ 105, నెంబర్ ఆఫ్ హౌస్మేట్ 19, విన్నరు పల్లవి ప్రశాంత్, రన్నరు అమర్దీప్ చౌదరి. 3 సెప్టెంబర్ 2022లో స్టార్ట్ అయింది. 7 డిసెంబర్ 2022లో ఎండ్ అవ్వడం జరిగింది. సో పల్లవి ప్రశాంత్ 35 లాక్స్, అలాగే 15 లాక్స్ డైమండ్ ఒక కార్ తీసుకోవడం జరిగింది. యావారు ఒక 15 లాక్స్ ప్రైజ్ మనీ తీసుకోవడం జరిగింది. టాప్ 5లో
పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, శివాజీ గారు, ప్రిన్సీ అవరు, ప్రియాంక, టోటల్గా 5 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అంటే ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, శోభాశెట్టి, రతిక, బోలే, పూజ, శుభశ్రీ, శకీల, అలాగే మన కిరణ్, దమని, సందీపు, అశ్విని, గౌతమ్, అర్జున్, యావార్, అమర్దీప్. సో టోటల్గా 19 మెంబర్స్ హౌస్ మేట్లు ఈ గేమ్లో పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ గేమ్ అనేది చాలా రసవత్తంగా ఉంది. టీఆర్పీ రేట్ పరంగా చూసినా కూడా 21 టీఆర్పీ రేటింగ్ రావడం జరిగింది. ఈ షో అనేది అమర్దీప్ చౌదరి వర్సెస్ పల్లవి ప్రశాంత్ గేమ్ అనేది చాలా రసవంగా ఉంది. ఎస్పెషల్లీ శివాజీ గారు కూడా గేమ్ చాలా బాగా ఆడారు. అమర్దీప్ చౌదరి వర్సెస్ పల్లవి ప్రశాంత్ అనేది టఫ్ ఫైట్గా బాగా జరిగింది. లాస్ట్ మూమెంట్లో పల్లవి ప్రశాంత్ చాలా సింపతితో మొత్తానికి కామినర్ అనే ట్యాగ్తో మొత్తానికి పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది. సో ఇక్కడ టాప్ ఫైవ్ ఎవరున్నారంటే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, శివాజీ, యావారు, ప్రియాంక. టోటల్గా చూసుకుంటే ఈ 8 బిగ్ బాస్ 8 సీజన్లో చూసుకుంటే టోటల్గా 147 కంటెస్టెంట్లు పాల్గొనడం జరిగింది. ఇందులో 8 సీజన్లు జరిగితే అందులో 7 సీజన్లు బయాస్ విన్నర్ అవడం జరిగింది. సో ఒక సీజన్ మాత్రమే బిందు మాధవి లేడీ కంటెస్టెంట్లు విన్నర్ అవడం జరిగింది. అలాగే ఇద్దరు చనిపోవడం జరిగింది. ఎవరంటే సూర్య గారు, డైరెక్టర్ సూర్య గారు, అలాగే మన కత్తి మహేష్, వీళ్ళిద్దరు చనిపోవడం జరిగింది. 145 మంది సజీవంగా ఉన్నారు. వాళ్ళకు తోచినటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటూ యాక్టర్లు చేస్తున్నారు, సీరియల్ యాక్టర్లు చేసుకుంటూ కొనసాగుతున్నారు. సో ఇక్కడ విన్నరు రన్నరు చూసుకుంటే అఖిల్ సార్దక్ ఒకడు ఇక్కడ డబుల్గా 2 సార్లు రన్నరప్గా మిగలడం జరిగింది. BB4లో 1 టైము, అలాగే మన ఓటీటీలో అఖిల్ సార్దక్ 2 సార్లు ఎంటర్ అయ్యి 2 సార్లు రన్నర్గా నిలవడం జరిగింది. సో బీబీకి ఎక్కువసార్లు ఎవరైనా వచ్చారంటే అదే ముంబైతో, అలాగే నూతన్ నాయుడు, అలాగే చాలామంది మన హర్యానా గ్లోరీ, వీళ్ళందరూ బాబా భాస్కర్.